ఇది ఋషులు గురువులు చాలామంది దీన్ని పట్టుకొని ధ్యానిస్తూ ఉంటారు కదా అయితే భగవత్ సాక్షాత్కారం కోసము మహామహా ఋషులు కూడా దీన్నే చేతిలో పట్టుకోవడం నేను సినిమాల్లో చూసాను అనమాట అయితే ఇది నాకు ఎలా వచ్చిందంటే నాకు వచ్చింది వచ్చిందనమాట వచ్చి నేను సఫర్ అవుతున్నప్పుడు ఒక గురువు గారు నాకు ఇది ఇచ్చారనమాట అయితే నాకు ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే ఇప్పుడు గురువులందరూ ధ్యానిస్తుంటారు కదా భగవంతుని ఇది పెట్టుకొని ధ్యానిస్తుంటారు ఇవి నూట ఎనిమిది ఉంటాయి అంటే మనం ఇలా అంటూ ఉంటే నూట ఎనిమిది అన్నప్పుడు ఒకటి రెండు ఇట్లా అంటాం కదా అంటే మన ధ్యాస ఇవి లెక్కించడంలోనే సరిపోతుంది కదా మరి భగవంతుడి పైకి ఎలా వెళ్తుంది అనేది నాకు డౌట్ అనమాట అది ఎవరైనా తెలిస్తే చెప్పగలరా ఒక ధర్మ సందేహం అనమాట మనం భగవంతుని ధ్యానించాలా ఇవి లెక్క పెట్టాలా లెక్క పెడుతూ ధ్యానించాలి అనేది మాత్రం కుదరదు ఎందుకంటే మన ధ్యాస ఇది లెక్క తప్పకుండా నూట ఎనిమిది అని ఎలా గుర్తిస్తాము అంటే ధ్యాస దీని మీద ఉన్నట్టే కదా